పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అర్బన్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరాలు వెల్లడించారు. వీరిపై మొత్తం 8 కేసులు నమోదయి ఉన్నాయని, అయితే విచారణలో 21 ప్రాంతాలలో తాము దొంగతనానికి పాల్పడినట్లుగా నిందితులు తెలిపారన్నారు. వీరిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామన్నారు. నిందితుల వద్ద నుండి 4.5 లక్షల రూపాయల బంగారం, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు 3 హెచ్బి అఫెండర్ దొంగతనం చేసే వాళ్ళు అఫెండర్స్కి మనం అరెస్ట్ చూపిస్తున్నాము. ఆరేపల్లి దుర్గారావు నేటివ్ ఆఫ్ మచిలీపట్నం, ఇప్పుడు వారు గుంటూరులో ఉంటారు. మల్లెల్లు గురువయ్య వారు గుంటూరు వాళ్ళు. ఏ శేషాద్రి వారు నేటివ్ ఆఫ్ చిత్తూరు, ఇప్పుడు గుంటూరులో ఉంటారు. వాళ్ళ ముగ్గురుకి మనం అరెస్ట్ ఈరోజు చూపిస్తున్నాము. వారి మీద టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. 5 కేసెస్ మన డిస్టిక్కి, 3 కేసెస్ వేరే డిస్టిక్కి ఉన్నాయి. బట్ వాళ్ళు టోటల్ 21 కేసెస్లో 21 అఫెన్సెస్లో పాల్గొన్నారు, ఎట్లా అని చెప్తున్నారు. బట్ ఆ కేసు ఎప్పుడు రిజిస్టర్ కాలే, మనం వెరిఫై చేసి ఎప్పుడు ఏం జరిగింది మళ్ళీ కంప్లైంట్ తీసుకొని ఇది కేసు రిజిస్టర్ చేస్తాం. 21 కేసెస్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. 8 కేసెస్ దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఉంది. 5 ఎఫ్ఐఆర్ మన డిస్టిక్లో, 3 ఎఫ్ఐఆర్ వేరే డిస్టిక్లో ఉన్నాయి. ఇది క్రమంలో అరెస్ట్ చేసిన తర్వాత వారితోటి రికవరీ 120 గ్రామ్ గోల్డ్ అండ్ 3.15 కేజీ సిల్వర్, దాదాపు 4.5 లాక్స్ ప్రాపర్టీ వారితో రికవరీ చేయడం జరుగుతుంది. రిసీవర్ కూడా ఉన్నారు. ఇది కేసులో ఎవరైనా వాళ్ళు సుఖంగా సమాధానం తీసుకుంటారు. వారి రిసీవర్ మీద కూడా మనం చర్య తీసుకుంటున్నాము. వారు కూడా మనం అరెస్ట్ చేస్తాం. ఇది మిగతా డీటెయిల్ వాళ్ళకి ఎట్లా మోడల్స్ అప్పుడు అయి ఉంది, ఎట్లా వాళ్ళు దొంగతనం చేస్తారు, ఇది మొత్తం డీటెయిల్ మన దీనిలో ఇస్తున్నాను. నేను ప్రిపరేషన్ అవుతున్నాను. చెప్పాము కదా 4.5 లాక్స్ టోటల్ కాస్ట్ ఉంది. 120 గ్రామ్ గోల్డ్ అండ్ 3.15 కేజీ సిల్వర్ ఉంది. టోటల్ కాస్ట్ దాదాపు 4.5 లాక్స్ ఉంది. చాలా రోజుల నుంచి మనం వారి కోసం చెప్తున్నాను. మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. బట్ మనం వాళ్ళకి అరెస్ట్ చేయడంలో బాగా ప్రయత్నం చేశాము. ప్రయత్నం కోరికి అరెస్ట్ చేశాము. దానివల్ల సిటీలో చాలా దొంగతనం అయినట్లు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయో అన్న అంశాన్ని పరిశీలించేందుకు జన చైతన్య యాత్రల పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నామని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. అవసరమైతే నూతన పథకాల రూపకల్పన కూడా చేపడతామన్నారు. గత 3 రోజుల నుండి నగరంలో పర్యటిస్తున్నామని ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నదని ఆయన అన్నారు. నేడు నగరంలో 38వ డివిజన్ లో జరిగిన జనచైతన్య యాత్రలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పలు పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులు, డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ, వెనుకబడిన తరగతుల ప్రజలకు రుణ సౌకర్యం, సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు పరుస్తున్నామని అన్నారు. ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనే దాని అధ్యయనంలో భాగమే జనచైతన్య యాత్ర.
అయితే ఉన్నటువంటి స్కీములు దీన్ని అప్గ్రేడ్ చేయడానికి రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలను వేదిక చేసుకొని ఇంకా ఉపయోగపడినటువంటి అనేక వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రజల మధ్య చేర్చడానికి రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెపలు ఆడటానికి ఇది దోహదపడుతుందని ఇదొక ఫౌండేషన్ అవుతుందని చెప్పి నేను ముందు 18 శాసనసభ్యుడిగా జగన్ జాతరలో 3 రోజు 38వ డివిజన్కి వచ్చినప్పుడు మా అట్టగారి ఫాతిమా పురం వచ్చినప్పుడు నా ఘన స్వాగతం పలికినటువంటి మా సోదరుడు షేక్ బాజీ గారికి, కాటమల అశోక్ గారికి, భరత్ గారికి, సెక్రటరీ గారు తిరుపతి గారికి, అట్లాగే ముచ్చిన రాజేష్ గారికి, మధ్య రామకృష్ణ గారికి అందరికీ పేరు పేరు నాకు ఉదయపూర్వకంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నాకు ఒక ఇద్దరు విశిష్టత్వాలు వచ్చారు. వారు ఇద్దరు మాజీ మంత్రివర్యులు, ఒక్క మాణిక ప్రసాద్ గారికి, అట్లాగే శ్రీమతి వర్గంలో ఈరోజు జనసేన చాలా విశేష ప్రజాదరణ కల్పిస్తూ ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రజలతో, ముఖ్యంగా పేద వర్గాలతో, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలతో అజ్ఞాభావ సంబంధాలను పెట్టి మరి వారి నియోజకవర్గంలో ఈరోజు చూస్తూ ఉంటే ఇంత మంచి ప్రజాదరణ కల్పిస్తూ ఉంది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి వారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ నెల 5వ తారీఖున స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్ లో దళిత మరియు గిరిజనుల సంక్షేమం కోసం రూపకల్పన చేసిన చంద్రన్న రుణ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 120 కోట్ల రూపాయల నిధులతో ఎస్సీ కార్పొరేషన్ వివిధ కార్యక్రమాలను అమలు పరుస్తున్నది. రుణ మేళాకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 204 కోట్లకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ మనం ఇస్తున్నాం, కాబట్టి దీని ఒక అవకాశం ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ఇచ్చేటువంటి ఏ రుణం అయితే ఉందో ఫిజికల్ గా లబ్ధిదారులకు అదే రోజునే 5 పేపర్ 6 ఫిజికల్ గా మనం ఇవ్వగలుగుతాం. ప్రథమంగా ఉన్నటువంటి జిల్లా ద సెకండ్ మినిస్టర్ హెల్ప్ ఫ్రమ్ దిస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవో ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం, దాన్ని అనవసరంగా మనం సెంట్రల్ మినిస్టర్ ఇక్కడికి వస్తున్నారు, సుజనా చౌదరి గారు కన్ఫర్మ్ అయింది, ఇంకొక మినిస్టర్ గారు, మన మినిస్టర్ గారు చెప్పేది ఏంటంటే సీఎంఆర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత డెవలపర్కి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దట్ ఈస్ ఈ రెండు ప్రోగ్రామ్స్ గురించి వివరాలు. అయితే మనకి ఆ రోజు ఆర్గనైజ్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే మినిస్టర్ కూడా పర్టికులర్గా ఉన్నటువంటిది ఏమిటి అంటే సప్లాన్కి సంబంధించినటువంటి 30 డిపార్ట్మెంట్ల యొక్క స్టాల్స్ ఆయన ఆల్మోస్ట్ నిన్న వెస్ట్ గోదావరిలో ప్రతి స్టాల్లో కూడా మినిమం 10 to 15 మినిట్స్ ఒకటి స్టాల్ అంతా సందర్శించడం, రెండు ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, మూడు అక్కడే బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్టాల్స్. నేను అనేది ఏంటంటే ఆనరబుల్ మినిస్టర్ హెయిల్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ జిల్లాలో స్టాల్స్ గురించి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా లైన్ డిపార్ట్మెంట్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టాల్స్ అయితే పెట్టండి, దాంట్లో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. ఈడీ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 30 స్టాల్స్ ప్రొవైడ్ చేయండి, అటు 15 ఇటు 15. ద సెకండ్ ఏమిటి అంటే నేను వెస్ట్ గోదావరి కృష్ణ ప్రోగ్రామ్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే వెస్ట్ వరకు ఇది డయాస్ అయితే ఎదర మొత్తం పబ్లిక్ కూర్చుంటే దాని బ్యాక్ సైడ్ లైవ్ డెమాన్స్ట్రేషన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు యానిమల్ మొత్తం అన్ని కూడా పెట్టడం జరిగింది. మరొకసారి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి, లోక్సత్తా పార్టీ నాయకుల డిమాండ్. కొనసాగుతున్న జన చైతన్య యాత్రలు విశేష స్పందన వస్తున్నదంటున్న నాయకులు.
ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.